మీరు చూస్తున్నారు సాహిత్యాలకు టీచర్ ఇవాళ నేను మీకు ఈజీ టేబుల్ ట్రిక్ నేర్పించబోతున్నాను అండ్ మనం ముందు వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌన్ మీద ఆల్ బటన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చిన్నపిల్లల దగ్గరికి వచ్చేటోడికి టేబుల్స్ కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడప్పుడే చదువు స్టార్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఆ టేబుల్స్ ఈజీ కాకుండా కష్టంగా వాడడానికి కారణం వారు చదివే విధానం సో ఆ విధానాన్ని మార్చుదామని నాకు ఒక ఈజీ ట్రిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ చిన్నపిల్లల కోసం టూ టేబుల్ ఉంది ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ టూ టేబుల్ తీసుకొచ్చాను టూ వన్ జా టూ టూ జా టూ త్రీ జా టూ ఫోర్ జార్ ఈ ఆల్రెడీ మీకు తెలుసా నాకు తెలుసు సో ఈజీగా అలా నేర్చుకోవడం అంటే ఏ టేబుల్ అయినా సరే టూ టేబుల్ ఉంది టూ వన్స్ టూ 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 ఫోర్ టూ త్రీ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఇవి అందరికీ తెలుసు ఎలా బట్టి పడితే టూ వన్స్ టూ 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 ఫోర్ టూ త్రీ సిక్స్ అలా బట్టి పడతాం కానీ అంతకన్నా ఈజీగా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా మీరు మర్చిపోయారు ఏదో పెద్ద టేబుల్ అనుకోండి ఫ్రెండ్స్ ఇది ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మర్చిపోయినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒక ఈజీ ట్రిప్ చెప్తున్నాను ఇది టూ తర్వాత ఫోర్ ఉంది ఫ్రెండ్స్ ఇది టూ వన్స్ టూ 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 ఫోర్ టూకి ప్లస్ ఇది టూ టేబుల్ అండ్ టూ టైమ్స్ కాబట్టి టూని టూ టైమ్స్ యాడ్ చేద్దాం వన్ టైమ్ టూ టైమ్ టూని టూ టైమ్స్ యాడ్ చేసాం టూ ప్లస్ టూ ఇలా ఫింగర్స్తో కౌంట్ చేసుకున్న చిన్న తెలుస్తుంది ఫోర్ అని సో ఫోర్ వేసాం నెక్స్ట్ త్రీ టైమ్స్ అన్నప్పుడు ఇది ఆల్రెడీ టూ టైమ్స్ కదా నెక్స్ట్ ఇంకో టైం త్రీ టైమ్స్ టూ అవుతుంది సిక్స్ అవుతుంది ఈజీ వే సో అలాగే మొత్తం అన్ని టోటల్ ట్వంటీ ఇప్పుడు ఎయిట్ ఉంది సిక్స్టీన్ ఎయిట్ టైమ్స్ సిక్స్టీన్ కాబట్టి నైన్ అంటే ఇంకో టూ యాడ్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ ఇలా ఈజీ వేతో మీరు టేబుల్స్ని చూసుకోవచ్చు ఏ టేబుల్ అయినా సరే ఎయిట్ టేబుల్ ఎయిట్ త్రీ సో ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ సో టోటలీ ట్వంటీ ఫోర్ ఇలా ఫ్రెండ్స్ కానీ మనం ఎప్పుడు ఎలా చదువుతామో అలాగే చదవాలి మీరు ఒకవేళ ఒకప్పుడైనా మర్చిపోయినా ఏదైనా అయినా సరే ఈజీగా ఉంటుందని నేను ఇవే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థమైందనుకుంటున్నాను ఓకే ఇప్పుడు నైన్ టేబుల్ చూద్దాం నైన్ టేబుల్ చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి వెళ్తాం కదా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఆ లాస్ట్ టేబుల్ చాలా భయంకరంగా ఉంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎయిట్ టేబుల్ కష్టంగా ఉంటుంది కదా నైన్ టేబుల్ కూడా ఇంకా కష్టంగా ఉంటుంది అనిపిస్తుంది కానీ ఈ ఈ ట్రిక్ కన్నా ఇంకా ఈజీ అయిన ట్రిక్ నైన్ టేబుల్కి మాత్రమే వర్తిస్తుంది ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను చాలా 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 ఈజీ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసేసి వావ్ ఇంతేనా సో ఈజీ అంటారు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎవరైనా చిన్నపిల్లలైనా సరే నైన్ నైన్ జార్ ఎంత అనేది ఈజీగా చెప్పేస్తారు ఎయిటీ వన్ అని సో ఆ ట్రిక్ ఏంటో మనం చూసేద్దాం ఇది రాసుకున్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఎగ్జామ్స్లో ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ నైన్ వన్స్ ఉంది నైన్ వన్స్ ఉంది కదా అక్కడ నుంచి జీరో దగ్గర నుంచి నెంబర్స్ వేసుకుంటూ రండి జీరో వన్ టూ త్రీ మీకు నెంబర్స్ అయితే వచ్చు కదా ఇలా వేసుకుంటూ వెళ్ళండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అయిపోయింది నెక్స్ట్ ఈ కింద నుంచి ఈ నైన్ పక్క దగ్గర నుంచి మళ్ళీ జీరో నుంచి నెంబర్స్ స్టార్ట్ చేయండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈజీ అయిపోయింది ఫ్రెండ్స్ ఏం లేదు ఇప్పుడు మీరు నైన్ టేబుల్ చెప్పండి చూసుకోండి క్యాలిక్యులేట్ చేసి నైన్ వన్స్ నైన్ టూ సెయిటీన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ త్రీ సెవెంటీ టూ ఎయిటీ వన్ నైంటీ చాలా ఈజీ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక చూసిన ట్రిక్ ఈ ట్రిక్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు ట్రై చేద్దామా ఓకే నైన్ త్రీస్ చూద్దాం సో నైన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ లెక్క వేసుకోండి చిన్నపిల్లలు అయితే ఇలా లెక్క వేసుకోవచ్చు సో మనం చిన్నపిల్లలం కాదు కాబట్టి కొంచెం ఈజీగా వేసుకుందాం మొత్తం ఎవరికైనా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మెయిన్లీ చిన్నపిల్లల కోసం నేను ఈ వీడియో చెప్తున్నాను కౌంట్ చేసేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలవన్ ట్వెల్త్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మనం ఇంకా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా నైన్ ఫైవ్స్ అంటే నైన్ టైమ్స్ వేసుకుందాం ఫార్టీ ఫైవ్ మనకు ఆల్రెడీ తెలుస్తుంది సో ఈ ట్రిక్ కూడా మ్యాచ్ అయింది సో ఈ టేబుల్ మనకి కరెక్ట్ అని తెలుస్తుంది చాలా ఈజీ ట్రిక్ ఫ్రెండ్స్ మీరు దీన్ని ఫాలో అవ్వండి అండ్ మెయిన్లీ ఈ చిన్నపిల్లలకి ఈ వీడియో చూపించండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మేము మీ ముందుకు వచ్చేస్తాం అండ్ చూస్తూనే ఉండండి సాహిత్యాలకు